పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ కు అధిష్టాన షాక్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. గోమాస శ్రీనివాస్ స్థానంలో మరో వ్యక్తిని ఎంపిక చేయనున్నట్టు సమాచారం. సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత లేదా ఎస్ కుమార్ల పేర్లని బీజేపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ మొదలు కాక మరో 2 రోజుల్లో ముగియనుంది. ఈలోగా అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. అయితే అభ్యర్థిని మారుస్తారన్న ప్రచారంతో పెద్దపల్లి బీజేపీ కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. లక్ష్మి, పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీను మారుస్తారు, మరొకరికి బీఫామ్ ఇస్తారని చెప్పి బీజేపీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికైతే బీజేపీ అభ్యర్థిగా గోమాస శ్రీను ప్రకటించడం జరిగింది. అయితే బీఫామ్ మాత్రం ఇవ్వలేదు. బీజేపీ కొన్ని సర్వేల ఆధారంగా అభ్యర్థిని మార్చాలని చెప్పి నిర్ణయించుకున్నారని తెలుస్తుంది. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన గోమాసకు టికెట్ ఇవ్వడం పట్ల పార్టీలో సీనియర్ గా ఉన్నటువంటి వారంతా కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నటువంటి బీజేపీ ఇక అభ్యర్థిని మార్చాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి వెంకటేష్ నేత, అదేవిధంగా బీజేపీ సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు ఎస్ కుమార్ పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఖచ్చితంగా బీజేపీ టికెట్ ఇస్తుందని చెప్పి మాత్రం బీజేపీ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి సమాచారం. ఎస్ కుమార్ ఇటు ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ కు ఇటీవల పోటీ చేయడం జరిగింది. గత ఎన్నికల్లో కూడా బీజేపీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈసారి కూడా ఎస్ కుమార్ పేరు ప్రస్తావంలోకి వచ్చింది. అనూహ్యంగా మాత్రం ఇటు గోమాస శ్రీను కు టికెట్ కేటాయించారు. అయితే కాంగ్రెస్ పార్టీలో టికెట్ వస్తుందని చెప్పి పార్టీలో చేరినటువంటి వెంకటేష్ నేత కూడా ఆ పార్టీ టికెట్ దక్కలేదు. దీంతో నిరాశ చెందినటువంటి వెంకటేష్ నేత కూడా ఇటు బీజేపీలో టికెట్ వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరొక వైపు సామాజిక వర్గాల మధ్య కొంత టికెట్ వివాదం కూడా ప్రస్తుతమైతే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. గోమాస శ్రీనివాస్ కు మందకృష్ణ మాలిక కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా మందకృష్ణ మాలిక కూడా నిన్న జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో గోమాస శ్రీనికి టికెట్ వస్తుందని చెప్పి చెప్తుండగా ఆ పార్టీ మెజార్టీ వర్గీయులు కావచ్చు, టికెట్ ఆశిస్తున్న ఆశావాలు కావచ్చు, టికెట్ తమకే దక్కుతుందని చెప్పి భావిస్తున్నారు. టికెట్ అభ్యర్థిని మాత్రం మరొక 2 రోజుల్లో ప్రకటిస్తారు. ఎందుకంటే 2 రోజుల్లో నామినేషన్ గడువు పూర్తయ్యే లోపు అభ్యర్థిని మారుస్తారు. అభ్యర్థిని మార్చిన అభ్యర్థికి బీఫామ్ ఇస్తారని చెప్పి స్థానికంగా చర్చ జరుగుతుంది. పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ కి అధిష్టానం షాక్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. గోమాస శ్రీనివాస్ స్థానంలో మరో వ్యక్తిని ఎంపిక చేయనున్నట్టు సమాచారం.